నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్నసుబ్బయ్య యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో విహెచ్పిఎస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరారు. పింఛన్ను 6000కు పెంచాలని, తొలగించిన 95000 దివ్యాంగుల పింఛన్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2016 హక్కుల చట్టం అమలు చేయడంతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన్ను పలువురు దివ్యాంగ సంఘాల నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్ నేతలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చిన్నసుబ్బయ్య యాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. మాన్యశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ముదుర్కొని ఈ రోజు నెల్లూరు చేరుకోవడం జరిగింది. వికలాంగులు జిల్లా కమిటీలు వేసుకుంటూ అన్ని జిల్లాల్లో కూడా సమస్యలను తెలుసుకుంటూ వికలాంగుల సాధక బాధకులను అక్కడ జిల్లాలో జరుగుతున్న సమస్యలను ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని అవి రాసుకొని రేపు కూడా మనం వికలాంగులకు అన్నగారు 11వ తారీఖు వస్తున్నాడు కాబట్టి 11వ తారీఖు నుంచి 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటన చేస్తున్నాడు కాబట్టి దాని అన్న దేశం తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఏ విధంగా మెడలు ఉంచి మన అక్రమం సాధించుకోగలమో దాంట్ల మీద మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పింఛన్ 3000 తప్పక ఏది పథకాలు కూడా ఇవ్వడం లేదు. వికలాంగులకు పింఛన్ 3000 నుంచి 6000 పెంచాలని, అలాగే శారీరక వికలాంగులకు రోషప్ పాయింట్ ట్యాప్ టెండర్ పెట్టాలని, వికలాంగులకు జగనన్న కాలనీలో నార్మల్ వ్యక్తికి జగనన్న కాలనీలో ఏ విధంగా స్థలాలు ఇస్తున్నారో అది వికలాంగులకు ప్రత్యేక ప్రతి మండలంలో కూడా వికలాంగులకు ఇవ్వాలని, అలాగే కొత్త జిల్లాలు సపరేట్ అయిన జిల్లాలకు వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీని నియమించాలని, అలాగే వికలాంగులకు ఆర్టీసీ దాంట్లో ప్రత్యేకంగా సౌకర్యం కల్పించి వాళ్ళకు ఉచితంగానే బస్సు పాసులు అందజేయాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వికలాంగులకు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. ఒక రేషన్ కార్డు ఉంటే ఇంట్లో ఏదన్నా 3 సెంట్ల స్థలం ఎక్కువ ఉన్నా కూడా 300 యూనిట్లు ఎక్కువ ఉన్నా కూడా పెన్షన్ తొలగిస్తా అన్నారు. ఆ పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిరు ఉద్యోగాలు ఉన్నా ఒక ప్రైవేట్ దాంట్లో పనిచేసుకుంటానే ఏదో 10000 అట్లా 7000 8000 ఉన్నా కూడా అక్కడ ఉండే వికలాంగులు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతులు కానీ వికలాంగుల పెన్షన్లు కూడా తొలగించింది ప్రభుత్వం. 95000 మంది ఓన్లీ వికలాంగులే తొలగించడం జరిగింది. దాన్ని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వికలాంగులకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి దీనికి నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమ శాఖకి అభివృద్ధి దిశలో పాటుపడాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి